ఈ అబ్బాయి పేరు గంధం ధీరాజ్. వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం నందు గల ఉదయ్ కిరణ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తన చిన్నతనం నుంచే తన తండ్రి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూడటం వలన తను కూడా అదే బాటలో నడుస్తున్నాడు. పుట్టిన మొదటి సంవత్సరం నుంచే ప్రతి సంవత్సరం తన జన్మదిన సందర్భంగా తల్లిదండ్రుల సహకారంతో మొక్కలను నాటేవాడు. నేను అందరు పిల్లల్లాగే నేను స్కూల్ కి వెళ్లేవాడిని. అనుకోకుండా కరోనా లాక్డౌన్ రావడం వల్ల నేను ఇంట్లో వీడియో గేమ్స్ ఆడేవాడిని. మా నాన్న వీడియో గేమ్స్ ఆడకుండా నువ్వే వీడియో గేమ్స్ తయారు చేయమని చెప్పాడు. అప్పటి నుంచి కోడింగ్ నేర్చుకునేది స్టార్ట్ చేశాను. మా నాన్న కోడింగ్ నేర్చుకోమన్నందుకు నేను ఆన్లైన్లో రోజుకి గంట సేపు వారానికి 2 సార్లు నేర్చుకునేవాడిని. కోడింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ యాప్ నేను డెవలప్ చేసినది రియల్ ఎస్టేట్ క్యాల్కులేటర్, సెకండ్ యాప్ మై టౌన్ గోరంట్లలో గుర్తు తెలియని వాళ్ళకి పనికి వస్తుంది. ఎందుకంటే అది లొకేషన్స్ తెలియకపోయినప్పుడు అది యాప్లో సెర్చ్ చేస్తే లొకేషన్ దగ్గరకు తీసుకుపోతుంది. థర్డ్ యాప్ వచ్చేసి యూకేఎం స్కూల్లో పిల్లలు ఎక్కువ లగేజ్ తీసు స్కూల్కి రోజు మోసుకొని పోతున్నారు. రోజు టీచర్స్ దాంట్లో ఎంటర్ చేస్తే స్టూడెంట్స్ బుక్స్ వెయిట్ 50% వరకు తగ్గిపోతుంది. మొదటి యాప్ను తన జన్మదిన సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలో నిమగ్నమైన వ్యక్తులకు అవసరాలకు తీర్చడానికి రియల్ ఎస్టేట్ క్యాల్కులేటర్ అనే యాప్ను తయారు చేసి ఈ యాప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. రెండవ యాప్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం తన సొంత పట్టణం జరుగుతున్న వేళ మై టౌన్ గోరంట్ల అనే యాప్ను తయారు చేశారు. యాక్చువల్గా మా అబ్బాయి అందరి పిల్లల మాదిరి 3వ తరగతి వరకు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లేవాడు. అనుకోకుండా కరోనా లాక్డౌన్ వల్ల 2 సంవత్సరాలు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువగా కంప్యూటర్ బాగా అందుబాటులో ఉండటంతో కంప్యూటర్ లో గేమ్స్ ఆడేవాడు. అలా కాకుండా నేను ఒక రోజు చెప్పాను, ఇలా గేమ్స్ ఆడడం కాకుండా గేమ్స్ నువ్వే తయారు చేయొచ్చు కదా అని ఏదో సరదాగా అలా చెప్తే దాన్ని సీరియస్ గా తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి ఆ అబ్బాయి ఉత్సాహాన్ని చూసి కోడింగ్ క్లాసెస్ లో జాయిన్ చేయించాను. ఆ తర్వాత కోడింగ్ క్లాసెస్ లో చాలా చాలా బాగా ప్రతిభ చూపిస్తుండటంతో మరిన్ని కోడింగ్ క్లాసులు మా అబ్బాయికి ఏర్పాటు చేసి కోడింగ్ నేర్పిస్తున్నాను. వీళ్ళ బ్యాచ్ లో ఈ అబ్బాయితో పాటు చదివిన అందరికంటే ఈ అబ్బాయి ఇప్పటికే చాలా యాప్స్ తయారు చేశాడు. పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఇప్పటికే 3 యాప్స్ తయారు చేశాడు. ఆ 3 కూడా ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మా పట్టణంలో అని చాలా మంది ప్రముఖులు అధికారులు అందరూ మా అబ్బాయిని అభినందించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ యాప్ ద్వారా గోరంట్ల మండలంలోని ఏటీఎం కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, దేవాలయాలు, విగ్రహాలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ఇలా ప్రతి విషయాన్ని తెలియని వారికి ఆ యాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చని యాప్ తయారు చేసిన ధీరజ్ తెలుపుతున్నాడు.